ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు బుధవారం నాడు పన్నెండు రాసుల వారికి ఎలా యోగించబోతోందో కాస్త వివరంగా తెలుసుకుందాం మొదటగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడండి వీరికి ఇంటా బయట కూడా విజయం చేకూరున్నది అలాగే కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి అభివృద్ధి కనిపిస్తుంది అలాగే వీరికి సంఘంలో అతి కీలకమైన ప్రముఖులతో పరిచయాలు పెరగటం అలాగే వీరికి పరపతి పెరగటం ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉన్న వరకైతే సానుకూల వాతావరణం వల్ల జీవితంలో మరింత ముందుకు ఎదిగే విధంగా వీరికి ఈ యొక్క ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు కనిపిస్తోంది కాబట్టి ఇక మేషరాశి వారు ఈ రోజును మీ రోజుగా ప్రకటించుకోవచ్చు అంత అందంగా ఉంది ఇవాళ రోజున తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు రుణ ప్రయత్నాలు అనుకూలిస్తున్నాయి పాత రుణాలను తీర్చబోతున్నారు అలాగే మీకు రావాల్సిన ధనం అంతా కూడా మీ చేతికి రాబోతున్నది అదే కాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్న వారికి చక్కటి సానుకూల వాతావరణం కనిపిస్తున్నది ఈ వృషభ రాశి వారికి కూడా అమోఘంగా అనుకూలించబోతోంది ఈ ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు తదుపరి మిథున రాశి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడండి మిథున రాశి వారికి ఇవాళ మీ సమస్యలన్నీ కూడా కొలిక్కి రాపోతున్నాయి అవి ఆర్థిక పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవి కావచ్చు అలాగే ఇంటా బయట ఉన్నవి కావచ్చు మానసిక సంఘర్షణలు అన్నిటికి కూడా ఒక స్వస్తి అంటే ఒక ఎండ్ కార్డు పడిపోతుంది మిథున రాశి వారు కూడా అమ్మయ్యా ఇన్ని రోజుల తర్వాత కానీ నా సమస్యల నుంచి బయటపడలేదని ఊరట కలిగే రోజుగా మీరు ఈ రోజుని లిఖించుకోవచ్చు అంత చక్కగా ఉంది మిథున్ రాశి వారికి తదుపరి కర్కాటక రాశి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు కర్కాటక రాశి వారికి అండి ఇంటా బయట కూడా కాస్త ఇబ్బందులుగా కనిపించినా వాటన్నిటి నుంచి అధిగమించి పనిచేస్తారు అదే కాకుండా సంఘంలో ఉన్నటువంటి ప్రముఖుల నుంచి కూడా మంచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల వారందరి ద్వారా కూడా మీరు లబ్ధి పొందబోతున్నారు కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నవారు మరొక మెట్టు ఎక్కే రోజుగా కనిపిస్తుంది అన్ని రకాలుగా చూస్తే కర్కాటక రాశి వారికి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు కూడా అనుకూల వాతావరణంగా కనబడుతుంది తదుపరి సింహరాశి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు అండి సింహరాశి వారికి చక్కగా కూడా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి ఇంట్లో పెద్దల యొక్క నిర్ణయాల వల్ల మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకుని వాటిలో ప్రయోజనకరంగా అంటే మీకు మీ పెద్దలు మీకు ఇచ్చేటువంటి నిర్ణయాల వల్ల మీరు మరింత జీవితంలో పదంలో నడవబోతున్నారు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉన్న వారికి కూడా అనుకూలమైన వాతావరణంగా కనిపిస్తోంది సింహరాశి వారు ఇవాళ ఆధ్యాత్మిక భావన పెరిగి దైవ చింతనలో దైవ కార్యక్రమాల్లో దైవ సేవా కార్యక్రమాలు ఇవాళ ఎలా అయినా సరే నేను ఆ భగవంతుడు అనుకుంది అనుకున్నట్టు చేస్తానని చెప్పి చక్క బుధవారం నాడు మీ ఇష్టదైవాన్ని పరిపూర్ణంగా వేడుకొని పూజించుకొని మీకు తనివి తీరా భగవం భగవత్ సేవలో పాల్గొంటారు అలాగే ఆ ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఇవాళ మీరు ఆనందంగా స్వీకరిస్తున్నారు తదుపరి కన్యారాశి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు కన్యారాశి వారికి ఇవాళ మీకు మానసిక అశాంతతి పెరగబోతున్నది అదేవిధంగా నీలాప నిందలు కూడా మీ మీద పడబోతున్నాయి అలాగే మీరు ప్రయాణ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన క్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణం చేసేప్పుడు చక్కగా కూడా ఆ భగవంతుని వేడుకోండి లేదా చక్కగా ప్రయాణం చేసే ముందు నేను ఎప్పుడూ చెప్పేటువంటి శ్లోకాన్ని మననం చేసుకుంటూ బయలుదేరండి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రార్థో తత్తశ్రీర్ తత్శ్రీర్విధిోర్భూతి దుర్వాణి తిరుమతిమ ఆపదాముపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం ఈ శ్లోకాల్ని మననం చేసుకుంటూ ప్రయాణం చేయండి ప్రయాణంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులకి వచ్చిన అవకాశాన్ని అందుపుచ్చుకోండి వాటిని వాయిదా వేస్తే అవి వచ్చే అవకాశాలు కూడా మరుగున పడిపోతాయి అదే కాకుండా ఉద్యోగస్తులకి ఇవాళ ఉద్యోగ స్థలంలో కాస్త మీ మీద అపవాదులు పడే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు కన్యారాశి వారు వాటన్నిటినీ కూడా అధిగమించే విధంగా లేదా వాటికి ఎలాంటి వ్యూహాలు వేయాలనే విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తదుపరి తులారాశి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు అండి తులారాశి వారికి బంధుమిత్రుల సహకారం అందుతుంది బంధుమిత్రుల ఆగమనంతో మీ ఇంత ఆనంద క్షణాలు వెల్లువిస్తున్నాయి అలాగే ఇవాళ తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అనుకూల సమయంగా ఉన్నది అలాగే వీరికి వాళ్ళ ఆధ్యాత్మిక చింతన కూడా పెరగబోతున్నది మీరు మీ యొక్క తల్లిదండ్రులతో ఆనంద మధుర క్షణాలు కూడా గడపబోతున్నారు ఏ రకంగా చూసినా సరే బుధవారం నాడు మీరు మీకు నచ్చిన విధంగా మీకు ఇష్టులైనటువంటి వాళ్ళందరితో కూడా ఆనందంగా సమయాన్ని గడిపి మీ ఆనందకర క్షణాలని పొందుపరుచుకోబోతున్నారు తదుపరి వృచ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అండి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు మీకు దైవ బలం తోడవటం వల్ల మీకు ధనాదాయ విషయాలన్నీ కూడా కలిసి వస్తున్నాయి ధనాదాయాలు పెరుగుతున్నాయి అలాగే స్థిరాస్తి తాలూకు వివాదాలన్నీ తొలగిపోయి అవన్నీ మీకు సానుకూలంగా రాబోతున్నాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి ఆకస్మిక లాభాలు కలగబోతున్నాయి అన్ని రకాలుగా చూసుకుంటే వృచ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు భలే అమోఘంగా ఉందని చెప్పుకోవచ్చు తదుపరి ధనసు రాశి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడండి అండి జన్మించిన వారికి సంతానం యొక్క ఆరోగ్యం అనేది కాస్త ఇబ్బంది పెడుతుంది ఖర్చులు అధికమవుతున్నాయి ఉద్యోగ స్థలంలో ఉండేవారు కీలకమైన పత్రాలు విషయంలో కాస్త స్పృహలో ఉండవలసిన సమయంగా ఉన్నది ఇక వృత్తి వ్యాపారంలో వారికి కాస్త అప్రయత్నంగానే మీ పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి అన్ని రకాలుగా చూసుకుంటే ఈ ధనుసు రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ పనిలో ఉన్న ఆటంకాలు తొలగిపోవటానికి ఆ యొక్క సంకటహర గణపతిని చక్కగా కూడా కొలుచుకోండి లేదా మీ ఫోన్ వాల్పేపర్ మీద గణపతి యొక్క ఫోటోని పెట్టుకొని ఆయన్ని మీరు ఏ పని చేసే ముందైనా ఆయన తలుచుకొని పనిచేయండి తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడండి ధైర్య సాహసాలతో కొన్ని పనులు చేపడతారు వాటి కూడా విజయాన్ని చేకూర్చుకుంటారు అలాగే ధనాదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి అదే ఉద్యోగస్తులకైతే పై అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి అలాగే వృత్తి వ్యాపారంలో ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉన్నది ఇవాళ ఏ రకంగా చూసినా కూడా మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంది అభివృద్ధి పదమే కనిపిస్తున్నది తదుపరి కుంభరాశి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు అలాగే వృత్తి ఉద్యోగాలు ఉన్నవారు వారి పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకోబోతున్నారు అన్ని రకాలుగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యాపారస్తులకైతే ఏ వ్యాపారం చేసేవారికైనా సరే సానుకూల వాతావరణం కనిపిస్తున్నది ఏది ఏమైనా సరే ఈ ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు కుంభరాశి వారికి అన్ని రకాలుగా కూడా యోగిస్తుందనే చెప్పుకోవచ్చు తదుపరి మీనరాశి ఏప్రిల్ పంతొమ్మిది బుధవారం నాడు మీనరాశి వారికి ఇంటా బయట కూడా వివాదాలు పెరగబోతున్నాయి ఖర్చులు అధికంగా పెరగబోతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వారికి కూడా ఒత్తిడిలు పెరగబోతున్నాయి అలాగే ఆరోగ్య రుగ్మతలు కూడా మిమ్మల్ని దరిచేరబోతున్నాయి కాబట్టి అన్ని రకాలుగా కూడా మీనరాశి వారు తగు తీసుకోవాల్సిందిగా మనవి శుభమస్తు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక